ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజలు ఏ విధంగా అభిమానిస్తున్నారు, ఏ విధంగా నమ్ముతున్నారు తన సంక్షేమం అని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చెప్తుంటారు ముందు చూపు ఎక్కువ అని. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోకుండా ఎలాగో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇంకా శాశ్వతంగా నాకు అధికారం అనేది రాదు, ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు, నా శేష జీవితం హైదరాబాద్లో గడుపుతాను అని ముందు చూపు విజన్ ఉన్న లీడర్ కాబట్టే ఆయన అప్పుడే హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోలే. అలాగే ఈరోజు నిన్న కర్నూలు అనుకుంటా పర్యటన చేస్తా ఆయన ఒక మాట చెప్పాడు, ఇదే నా చిట్ట చివరి ఎన్నిక, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని. నిజంగానే 2024 దెబ్బతో ఇంకా పార్టీ గల్లంత అయిపోతుంది, మేము ఎప్పుడో చెప్పాం ఇంక ఉండదురా నాయన, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 175 గెలిచి తీరాలా మనం ఆ ఒక్క లక్ష్యంతో. ఈరోజు 170 మంది నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ప్రజల్లో తిరగండి, మీరు ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని కలవండి, ప్రజలకు ఇంకా దగ్గర కావండి అని చెప్పి ఈరోజు 175 నియోజకవర్గాల్లో తన సభ్యుల్ని, తన ఎమ్మెల్యేలని, తన శాసనసభ్యుల్ని, మంత్రుల్ని ప్రజల్లోకి తెరిపిస్తూ 175 ఏ విధంగా టార్గెట్ పెట్టాడో, తాను ఒక టార్గెట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా అయినా సరే దాన్ని గెలిచి తీరుతాడు, కాబట్టి ఇది నాకు చిట్ట చివరి ఎన్నిక అనేది చంద్రబాబు నాయుడు గారే ముందే విజన్ ఉంది కాబట్టి ఆయనే నిన్న బయటపోయి నాకు చిట్ట చివరి ఎన్నిక, నాకు చిట్ట చివరి ఎన్నిక, చిట్ట చివరి ఎన్నిక నువ్వే ఉండనన్నాడు, నీకు ఎందుకే ఓట్లు వేయాలా, రేపు ఉంటావో తెలియదు అంటే ఓడిపోతే ఎట్టా నేను నా శేష జీవితం హైదరాబాద్లో గడుపుతా, నా కొడుకు ఒక పప్పు, ఈడు ఎట్టా పనికిరాడు, ఈడికి ఎట్టా ఇంకా నేనే ఏదో ఆ పార్టీ క్యాడరో గేడరో వయసు భయపడిపోయిన గజనీయో ఏదో కాస్తో కోస్తో చంద్రబాబు నాయుడు చూసి సరే ఏదో అని కదులుతుంది. నేను మొన్న చెప్పా మా పప్పును ఫేస్ ముందు పెట్టాడంటే ఒక్కడు కూడా ఉండడు అన్నం పెట్టి రైట్ ఆ కొరవ సర్వా కూడా వైసీపీకి జెండా ఎత్తేస్తారా నాయన అని అది నిన్న చంద్రబాబు నాయుడు నిన్న చెప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి కానీ కాదు నాకు చిట్ట చివరి అవకాశం, ఇంకా నేను మళ్ళీ నేను పోటీ చేస్తాను చేయను, నాకు అవకాశం ఇండి అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు ఎక్కువే కాబట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని 2024తో పూర్తిగా సాపా సర్దేసి పెట్టాబేడ మొత్తం ముందే సర్దేసుకున్నాడు అనుకో, అప్పుడప్పుడు ఎడగొచ్చి అప్పుడప్పుడు డూప్ షాట్లు కొట్టిపోతున్నాడు. కాబట్టి 2024తో కంప్లీట్గా నారా సమాప్తం, నారా ఇంకా లేదు ఈ రాష్ట్రంలో, నారా హమారా లేదు, నారా పరార్ 2024లో ఈ రాష్ట్రం నుంచి పరార్. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నా నందమూరి కుటుంబానికి, అరే 2024లో ఆ నారాని ఈ రాష్ట్రం నుంచి పరుగులెత్తిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం అప్పుడైనా వచ్చి మీ తాతగారు పెట్టిన పార్టీని అయినా మీరు కనీసం కాపాడుకుంటారా అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందానికి సిద్ధంగా ఉన్నారని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన వాక్యలే, ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన బాధంతా వెలగక్కుని ఇదే నాకు చిట్ట చివరి ఎన్నిక, ఇదే నాకు చిట్ట చివరి నిజమే, ఎట్ట 2024 అయిపోయిన తర్వాత నీకు చిట్ట చివరి ఎన్నికే, నీ కొడుకు డమాలు, నీ ఓడి ఇంకా వచ్చేది లేదు, తిరిగేది లేదు, వచ్చేది లేదు, నీ కొడుకు 20 వచ్చిన పాదయాత్ర చేస్తాడంట, ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఎందుకంటే మామూలుగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు, మొట్టమొదటిసారి మా పప్పు పాదయాత్ర చేసిన తర్వాత సింగిల్ డిజిట్కో సున్నాకో రాబోతుంది తెలుగుదేశం పార్టీ, ఆ పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ధైర్యంగా ప్రజల్లోకి పోతున్నారు, మా తప్పులుంటే వాళ్ళని తెలుసుకుంటున్నాం, మా తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం, మా తప్పులు మేమేమైనా పొరపాట్లు చేసుకుంటే సరిదిద్దుకుంటాం, ఎలక్షన్కి వెళ్తాం, కానీ మీ సభ్యుల్ని జనాల్లో కూడా తిప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు అభ్యర్థులు దొరక కొరతలో ఉన్న పరిస్థితుల్లో నీ పార్టీ ఈరోజు మరీ దారుణంగా అయితే తెలుగుదేశం పార్టీ లోపాయకారికంగా ఉంది, ఏ జిల్లాలో అయితే మరీ దారుణం, కొంతమంది అయితే మా పార్టీ వాళ్ళతో మాట్లాడుకుంటుంటారు ప్యాకేజీలు, అట్టుందిరా మీ పార్టీయా, మీ పార్టీ అట్టుంది, మా పార్టీ మమ్మల్ని తిట్టే వైసీపీ వాళ్ళు తిట్టేదాన్ని కొంతమందితో లోపాయకారం ఒప్పంది, ఇది మీ బతుకులు మీ పార్టీ అభ్యర్థులు దొరక్క. కాబట్టి
చంద్రబాబు నాయుడికి తదాస్తు దేవతలాగా చిట్ట చివరి ఎన్నికగా శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి 2024లో కట్టకట్టుకుని వచ్చేస్తే ఒకేసారి కొట్టి బయటేసేస్తామని చెప్పిన విధంగా రేపు 24 జరగబోతోంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజలు ఏ విధంగా అభిమానిస్తున్నారు, ఏ విధంగా నమ్ముతున్నారు తన సంక్షేమం అని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చెప్తుంటారు ముందు చూపు ఎక్కువ అని. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోకుండా ఎలాగో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇంకా శాశ్వతంగా నాకు అధికారం అనేది రాదు, ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు, నా శేష జీవితం హైదరాబాద్లో గడుపుతాను అని ముందు చూపు విజన్ ఉన్న లీడర్ కాబట్టే ఆయన అప్పుడే హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు కానీ ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోలే. అలాగే ఈరోజు నిన్న కర్నూలు అనుకుంటా పర్యటన చేస్తా ఆయన ఒక మాట చెప్పాడు, ఇదే నా చిట్ట చివరి ఎన్నిక, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని. నిజంగానే 2024 దెబ్బతో ఇంకా ఆ పార్టీ గల్లంత అయిపోతుంది. మేము ఎప్పుడో చెప్పాం ఇంక ఉండదురా నాయన, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 175 గెలిచి తీరాలా మనం ఆ ఒక లక్ష్యంతో. ఈరోజు 170 మంది నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ప్రజల్లో తిరగండి, మీరు ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని కలవండి, ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండి అని చెప్పి ఈరోజు 175 నియోజకవర్గాల్లో తన సభ్యుల్ని, తన ఎమ్మెల్యేలని, తన శాసనసభ్యుల్ని, మంత్రుల్ని ప్రజల్లోకి తెరిపిస్తూ 175 ఏ విధంగా టార్గెట్ పెట్టాడో, తాను ఒక టార్గెట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా అయినా సరే దాన్ని గెలిచి తీరుతాడు, కాబట్టి ఇది నాకు చిట్ట చివరి ఎన్నిక అనేది చంద్రబాబు నాయుడు గారే ముందే విజన్ ఉంది కాబట్టి ఆయనే నిన్న బయటపోయి నాకు చిట్ట చివరి ఎన్నిక, నాకు చిట్ట చివరి ఎన్నిక, చిట్ట చివరి ఎన్నిక నువ్వే ఉండనన్నాడు, నీకు ఎందుకే ఓట్లేయాలా, రేపు ఉంటావో తెలియదు అంటే ఓడిపోతే ఎట్టా నేను నా శేష జీవితం హైదరాబాద్లో గడుపుతా, నా కొడుకు ఒక పప్పు, ఈడు ఎట్టా పనికిరాడు, ఈడికి ఎట్టా ఇంకా నేనే ఏదో ఆ పార్టీ క్యాడరో ఏడరో వయసు భయపడిపోయిన గజనీయో ఏదో కాస్తో కోస్తో చంద్రబాబు నాయుడు చూసి సరే ఏదో అని కదులుతుంది. నేను మొన్న చెప్పా మా పప్పును ఫేస్ ముందు పెట్టాడంటే ఒక్కడు కూడా ఉండడు దండం పెట్టి రైట్ ఆ కొరవ సర్వా కూడా వైసీపీకి జెండా ఎత్తేస్తారా నాయన అని అది నిన్న చంద్రబాబు నాయుడు నిన్న చెప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి కానీ కాదు నాకు చిట్ట చివరి అవకాశం, ఇంకా నేను మళ్ళీ నేను పోటీ చేస్తాను చేయను, నాకు అవకాశం ఇండి అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు ఎక్కువే కాబట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని 2024తో పూర్తిగా సాపా సర్దేసి పెట్టాబేడ మొత్తం ముందే సర్దేసుకున్నాడు అనుకో, అప్పుడప్పుడు ఎడగొచ్చి అప్పుడప్పుడు డూప్ షాట్లు కొట్టిపోతున్నాడు. కాబట్టి 2024తో కంప్లీట్గా నారా సమాప్తం, నారా ఇంకా లేదు ఈ రాష్ట్రంలో, నారా హమారా లేదు, నారా పరార్. 2024లో ఈ రాష్ట్రం నుంచి పరార్. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నా నందమూరి కుటుంబానికి, అరే 2024లో ఆ నారాని ఈ రాష్ట్రం నుంచి పరుగులెత్తిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం అప్పుడైనా వచ్చి మీ తాతగారు పెట్టిన పార్టీనైనా మీరు కనీసం కాపాడుకోండిరా అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందానికి సిద్ధంగా ఉన్నారని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన వాక్యలే, ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన బాధ అంతా వెలగక్కుని ఇదే నాకు చిట్ట చివరి ఎన్నిక, ఇదే నాకు చిట్ట చివరి నిజమే, ఎట్ట 2024 అయిపోయిన తర్వాత నీకు చిట్ట చివరి ఎన్నికే, నీ కొడుకు డమాలు, నీ కొడుకు ఇంకా వచ్చేది లేదు, తిరిగేది లేదు, వచ్చేది లేదు, నీ కొడుకు ఏదో 20 వచ్చే నెలతో పాదయాత్ర చేస్తాడంట, ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఎందుకంటే మామూలుగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు, మొట్టమొదటిసారి మా పప్పు పాదయాత్ర చేసిన తర్వాత సింగిల్ డిజిట్కో సున్నాకో రాబోతుంది తెలుగుదేశం పార్టీ. ఆ పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ధైర్యంగా ప్రజల్లోకి పోతున్నారు, మా తప్పులుంటే వాళ్ళని తెలుసుకుంటున్నాం, మా తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం, మా తప్పులు మేమేమైనా పొరపాట్లు చేసుకుంటే సరిదిద్దుకుంటాం, ఎలక్షన్కి వెళ్తాం, కానీ మీ సభ్యుల్ని జనాల్లో కూడా తిప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు అభ్యర్థులు దొరక కొరతలో ఉన్న పరిస్థితిలో నీ పార్టీ ఈరోజు మరీ దారుణంగా అయితే తెలుగుదేశం పార్టీ లోపాయకారకంగా ఉంది. ఏ జిల్లాలైతే మరీ దారుణం, కొంతమంది అయితే
మా పార్టీ వాళ్ళతో మాట్లాడుకుంటుంటారు ప్యాకేజీలో. అట్టుందిరా మీ పార్టీయా, మీ పార్టీ అట్టుంది, మా పార్టీ మమ్మల్ని తిట్టే వైసీపీ వాళ్ళు తిట్టిదని కొంతమంది లోపాయకారు ఒప్పంది. ఇది మీ బతుకులు, మీ పార్టీ అభ్యర్థులు దొరక్క. కాబట్టి చంద్రబాబు నాయుడికి తదాస్తు దేవతలాగా చిట్ట చివరి ఎన్నికగా శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి 2024లో కట్టగట్టుకుని వచ్చేస్తే ఒకేసారి కొట్టి బయటేసేస్తామని చెప్పిన విధంగా రేపు 24 జరగబోతోంది.